కర్మలు వాసనలు వాటి వల్ల వచ్చిన లంపటాల ఆవరణలు ఉన్నాయి. నా జ్ఞానశక్తికి ఆవరణ లేదు. ఆవరణ లేనిటప్పటికల్లా దేశ కాల వస్తువు లాపలు సర్వము నాకు తెలుసు. ఇది సాధ్యమైన అంటే ఆయనకు సాధ్యం అది ఇక్కడ, ఆయనకు సాధ్యం అది ఇక్కడ. అనావరణ జ్ఞానశక్తి. నేల మీద ఒడ్డుకు చేరినవాడు పరిగెత్తినట్టు పడవల్లో వెళ్ళేవాడు పరిగెత్తలేడుగా. ఎందుకంటే వాడు అనావరణం, వాడిని ఆపేది లేదు, హాయిగా వెళ్తాడు. ఇది అంతే. కనుక అనావరణ జ్ఞానశక్తి చేత నాకు అన్నీ తెలుసు అన్నాడు ఇక్కడ. అయితే మరి నా జన్మకి నీ జన్మకి తేడా ఏమిటంటే నువ్వు ప్రకృతికి లొంగిపోతావు, నేను ప్రకృతిని లొంగ తీసుకుంటాను. అది తేడా. ప్రకృతిని లొంగ తీసుకుని రూపం లేని నేను రూపం ఉన్నట్టు కనబడతా, పెరుగుదల తరుగుదల లేని నేను అన్నీ ఉన్నట్టు కనబడతా, మరణాదులు లేని నేను అవతారం చాలించినట్టు కనబడతా. ఇది తెలుసుకో. నువ్వా ప్రకృతికి లొంగిపోయి పుడతావు చేస్తావు, నా పుట్టినట్టు పరమ నిర్యాణమైనట్టు అంతే. నీది నట్టు కాదు, నీది అదే. తెలుసుకో ఇక్కడ, ఇది గ్రహించు. అంటే జీవుడికి ఈశ్వరుడికి ఉన్న భేదం ఇక్కడ తెలియాలి. ఈశ్వరుడు అవతారములు తన ఈశ్వరత్వ సంపూర్ణ శక్తి నుంచి చ్యుతం కాకుండానే ఉంటాయి. జీవుడు తన పూర్ణ బ్రహ్మభావాన్ని విస్మరించి అజ్ఞానంతో ఉపాధి తాదాత్మ్యంతో జన్మలు పొందుతూ ఉంటాడు. ఈశ్వరుడు ఉపాధి స్వీకరించినా తన జ్ఞానం నుంచి చ్యుతం కాడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఇక్కడ జీవేశ్వరుడు వివేచన కూడా ఇందులో ఒక భాగం. అవతారం గురించి చెప్పడమే కాకుండా అవతారం అంటే ఏంటో తెలుసుకోవాలి. ప్రపంచానికి హిందువుల అవతార విజ్ఞానం అంటే ఏంటో చెప్పాలండి ఇక్కడ. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. అజోపిసన్, నాకు కృష్ణుడు శ్రావణ బహుళ అష్టమి నాడు పుట్టాడు, రాముడు పునర్వసు నక్షత్రం చైత్రశుద్ధ నవమి కదా, డేట్ ఆఫ్ బర్త్ పిచ్చింది ఆయన. నాకు పుట్టుక లేదు తెలుసా, పుట్టుక లేని వాడిని అయినా అయినా అంటే మళ్ళీ నీకు పుట్టినట్టు కనబడ్డానుగా, అందుకే అయినా అనే మాట వచ్చింది. అజోపిసన్, నేను జన్మరహితుణ్ణి అయినప్పటికీ అవ్యయాత్మ పెరుగుదల తరుగుదల మొదలైనవి లేనివాడనైనప్పటికీ భూతానాం ఈశ్వరోపిసన్ సర్వశాసకుణ్ణి, ఫలానా కర్మ వల్ల పరతంత్రుని పుట్టడం కాదండి, సర్వతంత్ర స్వతంత్రుణ్ణి అని చెప్పడానికై భూతానాం ఈశ్వరోపిసన్ స్వతంత్రుణ్ణి. ఇష్టం ఉంటే స్వీకరిస్తాను, లేకపోతే లేదు. మనకు అలా అనుకోవడానికి లేదు. కర్మ కొద్దీ స్వీకరించవలసిందే, కర్మ కొద్దీ మార్పులు వచ్చినా భరించాల్సిందే, కర్మ కొద్దీ చావాల్సిందే, మళ్ళీ పుట్టాల్సిందే. ఈ అది కర్మ పరతంత్రులం మనం. పరమాత్మక పరతంత్రత లేదు, సర్వతంత్ర స్వతంత్రుడు. అది చెప్పడానికి భూతానామి స్వరూపిసన్, అటువంటి నేను ప్రకృతిం స్వాం నాదైన ప్రకృతిని అనగా నాదైన మాయను, మాయ అనగా స్వాం వైష్ణవీ మాయాం త్రిగుణాత్మికాం యస్యాహవశే సర్వజగత్వర్తతే. ఇక్కడ ప్రకృతి అంటే దేనికి లొంగి సర్వజగత్తు ప్రవర్తిస్తుందో దానికి ప్రకృతి అని పేరు. కనుక ప్రకృతికి లొంగే ప్రపంచమంతా నడుస్తుంది. కనుక ప్రపంచమంతా దేని అధీనంలో ఉంది, ప్రకృతి అధీనంలో ఉంది. అయ్యో నిన్నటి వరకు ఈశ్వరుడు అనుకున్నామే, ప్రకృతి కూడా ఈశ్వరుడు అధీనంలో ఉంది. తర్వాత విషయం, మనం ప్రకృతికి అధీనం.